వార్డ్ అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శి సుదర్శన్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే చూస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారిని ఆదుకుంటున్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మి ఆయన ఓట్లేస్తే ఈరోజు పేదవాడిని నడ్డి వెలిసే విధంగా ఆయన పాలన ఉంది దాన్ని తట్టుకోలేక ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళు నిరసన కార్యక్రమం తీరుపరుస్తున్నారు అదే విధంగా మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి జిల్లాలో మండలంలో మున్సిపాలిటీలో పంచాయతీలో కూడా ఈ బాదరే బాదరే కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వం చేసిన అరాచక పాలనని చమరకీతం పాడిన ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం పెట్టి ప్రజలకి ఈ ప్రభుత్వం ఏ విధంగా బాధిందో అన్నీ కూడా గుర్తు చేయని ఆలోచనతో ఈ బాదరే బాదరే కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని మేము సక్సెస్ చేస్తాం, ప్రజలకు తెలియపరుస్తాం. ప్రజలు ఎదుర్కొన్న బాధల్ని మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఒక మంచి కార్యక్రమం ఇచ్చేసి తక్కువ టైంలోనే ఎందుకంటే ఈరోజు వరుస వస్తుందని ఆలోచన ఈ దుర్మార్గపు పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కనుకనే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ బాదురే బాదురు కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వీధి వీధి తిరిగి బాదురే బాదురు అన్నాడు. పాపం అందరూ ఏమనుకున్నారంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేట్లు వేసి బాదురే బాధేస్తుందేమో అనుకున్నారు. కానీ ఈయన అధికారంకి వచ్చిన తర్వాత బాధుతాడనే సంగతి ఇప్పుడు తెలుసుకున్నారు. కనుక దీని నుంచి కాపాడండి అని చెప్పేసి మనమే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం ఈ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సహజం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము వైసీపీ నాయకులందరూ డిమాండ్ చేస్తాం. మరి ప్రజలకు తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి అప్పులు పాలు చేసి డబ్బులు పంచడం అలాగే ఏ రోజు కూడా ప్రజల్లోకి రాకపోవడం ఇవి చూసి నిజంగా ప్రజలందరూ కూడా చాలా విసుగు చెందుతున్నారు. అంటే ఒక కొత్త రకమైన ఆలోచనకి తెరతీశారు. ఆలోచన ఏంటంటే ఇంట్లో ఉండి పరిపాలన చేయొచ్చండి, పరిపాలన ఇంట్లో ఉండి పరిపాలన చేస్తే గత 3 సంవత్సరాలుగా ప్రజలు ఎలాగ ఇబ్బందులు పడుతున్నారో అన్నది మరి ఈరోజు అంతా బయటపడింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఏం తీసుకోండి, ఏ వస్తువు తీసుకోండి, రేట్లు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, ఇంటి మీద పన్ను పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, చెత్త మీద పన్ను అదనంగా వేసి తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. ఆర్టీసీ మీద ఇప్పటికే 4 సార్లు రేట్లు పెంచారు. అంటే ఒక దక్షత ఉన్నటువంటి నాయకుడు కానీ ప్రజల్లో ఉండి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ తెలుసుకుంటే ఇవన్నీ కూడా నియంత్రించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏ ధీమాలో ఉన్నారంటే డబ్బులు ఎలాగ అప్పులు పాలు చేసి డబ్బులు పంచుతున్నాం, అప్పులు ప్రజలకు సంబంధం ఉండదు, ప్రజలకు పెద్దగా గమనించరు, అప్పు రేపు వచ్చేవాడు ఎవడో వస్తే వాళ్ళు తీర్చుకుంటారని ఒక ధీమా, అలాగే డబ్బులు ఇస్తున్నాం కనుక నాకు మళ్ళీ తిరిగి ఓట్లు పడతాయని ఒక ఇంకో ధీమా, ప్లస్ మాత్రం ఈ ధీమాతో పరిపాలన అంతా కూడా గాలికి వదిలిపెట్టి మీ ఇష్టానుసారం వ్యాపారం చేసుకోండి, మీ ఇష్టానుసారం చేసుకోండి, ఇష్టానుసారం రేట్లు పెంచుకోండి, అలాగే ఆయనకు వచ్చినటువంటి కమిషన్ వస్తే చాలనే విధంగా